విజయవాడ వరద ముప్పు విపత్తు సహాయక చర్యల్లో పాల్గొని దాదాపు 10 రోజులకు పైగా పారిశుద్ధ్య నిర్వహణను ప్రణాళికాబద్ధంగా చేపట్టిన నెల్లూరు నగర పాలక సంస్థ పారిశుద్ధ్య విభాగం కార్మికుల సేవలు అత్యంత ప్రశంసనీయమని కమిషనర్ సూర్యతేజ కొనియాడారు. విజయవాడ విపత్తు విధుల్లో పాల్గొన్న 325 మంది కార్మికుల సేవల గౌరవార్థం కార్పొరేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శనివారం నూతన వస్త్రాలు కుట్టుకూలి మొత్తం ప్రోత్సాహకాన్ని కమిషనర్ అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విజయవాడలోని 61వ డివిజన్ ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక అధికారిగా తనకు బాధ్యతలిచ్చారని, విధులను పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు నెల్లూరు నగర పాలక సంస్థ పారిశుద్ధ్య విభాగం కార్మికులు ఎంతగానో సహకరించారని తెలిపారు. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ నుంచి కూడా మనందరం తోడ్పాటు అందించాలన్న ఉద్దేశంతో అందరూ కూడా అక్కడ విజయవాడలో అలానే మన మున్సిపల్ శానిటరీ సిబ్బంది కానీ అందరూ కూడా వెళ్ళి పనిచేయడం జరిగింది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి అఫీషియల్స్ కానీ అక్కడికి మీరందరూ కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. సో మొదటిగా మీ అందరికి కూడా ఏరియా కానీ వ్యాంపే కాలనీ హెచ్ బ్లాక్ కానీ ఈ ఏరియాస్ నాలుగు కూడా 4 సచివాలయాలకు సంబంధించి 61వ వార్డు మనకి విజయవాడ వరద బాధితుల సహాయాలతో ప్రభుత్వం ఒక ఆదేశాల మేరకు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా సిబ్బంది పారిశుద్ధ్య సిబ్బంది అందరూ కూడా విజయవాడ పట్టణానికి వెళ్ళి అక్కడ 61వ వార్డులో వాళ్ళ సేవల్ని అందించడం జరిగింది. మోర్ దెన్ ఒక 10 రోజుల పైన కూడా అందరూ వాళ్ళ సేవల్ని అక్కడ విజయవాడ నగరంలోని 61వ వార్డు అలానే అక్కడ అందించడం జరిగింది. సో అందరినీ వాళ్ళు చాలా బాగా మంచి సేవలు కూడా అక్కడ విజయవాడ నగరాన్ని అందించడం జరిగింది. ముంపు ప్రాంతంలో వెళ్ళి మొదటి రోజు వెళ్ళినప్పుడు మొత్తం 4-5 అడుగుల నీళ్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తర్వాత వాటర్ రిసీడ్ అవ్వడానికి ప్రయత్నించి, దాని తర్వాత వాటర్ రిసీడ్ అయిన తర్వాత మొత్తం ఉన్న చెత్తను అంతటి కూడా సేకరించి డ్రైన్ తీసి అందరికీ కూడా విజయవాడ నగరంలో సామాన్య పరిస్థితి ఏర్పడటానికి 61వ వార్డు 4 సచివాలయ పరిధిలో మొత్తం కూడా అందరూ చాలా బాగా కష్టపడ్డారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా ఇక్కడ వెళ్ళిన సిబ్బంది బాగా కష్టపడ్డారన్న ప్రశంస కూడా అందడం జరిగింది. సో అందరికీ కృతజ్ఞతలు తెలియజేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వైపు నుంచి ప్రతి మనకి 325 మంది మనకి పారిశుద్ధ్య సిబ్బంది అందరూ కూడా అధికారులు అందరూ కూడా వెళ్ళడం జరిగింది. ఈ 325 మందికి కూడా ప్రతి ఒక్కళ్ళకి 2 జతల బట్టలు అలానే కుట్టుగూళ్ళు ఛార్జ్ టైలరింగ్ ఛార్జ్ 1200 ఒక్కొక్కళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈరోజు అందరికీ కూడా వాళ్ళ గౌరవార్థం 325 మందికి కూడా ఈరోజు అందించడం జరుగుతుంది. వీళ్ళు అందించిన సేవలు ఖచ్చితంగా విజయవాడ నగర ప్రజలకి వాళ్ళకి సామాన్య పరిస్థితి ఏర్పడటానికి చాలా దోహదపడ్డాయి కాబట్టి వీటి సేవలను అందరికీ కూడా ప్రభుత్వం గుర్తిస్తూ జరుగుతుంది. ధన్యవాదాలు.